క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్దుసువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభగణమైన నామములు మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగముల నుంచి విలాప వాక్యములు 3:28-30 వరకు చదువుకుందాం. విలాపవాక్యములు 3:28-30. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను, నిరీక్షణ ఆధారము కలుగునేమోనని అతడు బూడిదలు మూతి పెట్టుకొనవలను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ధ్యానము అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా దైవ ధ్యానమునకు అనేక రకాలైనటువంటి నిర్వచనాలు మనం తెలియచూస్తూ ఉంటుంటాం, అనేక మంది తెలియచేస్తూ ఉంటారు కూడా. అయితే మన ముందున్నటువంటి ధ్యాన కాలములలో మనం ఏ విధంగా దైవ ధ్యానంలో ఉండాలి అని గమనిస్తే ఇక్కడ 6 విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిది 28వ వచనం మధ్య భాగం నుంచి చూస్తే, ఒంటరిగా అతడు కూర్చుండవలెను. 2వది, అతడు మౌనముగా ఉండవలెను. 3వది, నిరీక్షణ ఆధారము దేవుడే అని గుర్తించాలి. 4వదిగా, అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. 5వదిగా, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. 6వది, అతడు నిందతో నింపబడవలెను. ఇది ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన నేపథ్యంలో మనం చూడగలుగుతాం. దైవుని యొక్క ధ్యానంలో ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహానులో మనం ఇవి చూడగలుగుతాం. శిష్యుల యొక్క వారి సేవా జీవితాలలోనూ అనేక మంది భక్తుల జీవితాలలో మనం చూడగలుగుతాం. సహజంగా దైవ ధ్యానము అనగా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దాన్ని మనం జపిస్తూ తప్పిస్తూ ఉండడం కాదు, సజీవయాగంగా సర్వాంగ హోమంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క కాడి మోసేటువంటి వారుగా మనం ఉండాలని, అంత మాత్రమే కాకుండా ఆయన కృపలో మనం కొనసాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మన ముందున్నటువంటి ధ్యాన కాలములలో మనం చేయవలసినటువంటిది మొట్టమొదటిగా దేవునికి మనం ఒంటరిగా దొరకాలి. చాలామంది గుంపుగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతారు, సంఘంలో విజ్ఞాపనలలో ప్రార్థనలో పాల్గొనడానికి ఇష్టపడతారు, మంచి విషయమే. కుటుంబంగా కూడా కలిసి ప్రార్థన చేస్తారు, అది కూడా మంచిదే. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందాలి అని అంటే మనం ఒంటరిగా దేవునికి దొరకాలి. మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భం ఒంటరిగా అతను ఉన్నప్పుడు. అంతేకాక మనము ఆదికాండములో కూడా మనం గమనించినట్లయితే ఇస్సాకు జీవితంలో కూడా అతడు పొలములోకి ఒంటరిగా వెళ్ళి ధ్యానించేటువంటి వాడు అని మనం చూడగలం. యాకోబు జీవితంలో కూడా చూస్తే ఆదికాండం 32వ అధ్యాయంలో అతడు తన వారందరినీ 2 గుంపులుగా చేసి బోగురేవు దాటింప చేసి అతడు ఆ యొక్క రేవు దాటకుండా ఇవతల పక్కనే ఉండి ఒంటరిగా దేవునితో పెనుగులాడినటువంటి అనుభవాన్ని మనం గుర్తించగలం. ఒంటరితనం దేవుడు లేకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది.
కానీ దేవుని కలిగినటువంటి వారు ఒంటరిగా ఉండి దైవికమైన ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే దేవుని యొక్క ధ్యానం. ఆయన తప్పక మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, అంతేగాక అనేక రకాల ప్రత్యక్షతలు మనకు తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే పద్మాసు దీపమున నేను పరవాసుడునైతిని ప్రభు దినమున అంటాడు భక్తుడైనటువంటి యోహాను. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి విషయాలను తన ఆ ప్రకటన గ్రంథంలో గ్రంథస్థం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉండి ఆ అరణ్య ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినట్లుగా చూడగలుగుతాం. అరణ్యంలోనే ఒంటరిగా ఉండి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఒంటరోమాలు ధరిస్తూ ఆ యొక్క అడవి తేనె తాగుతూ అక్కడ ఉన్నటువంటి మిడతలను తింటూ తన దగ్గరికి వచ్చేటువంటి వారికి అనేక మందికి సుబోధను అందింపచేసినట్లుగా ప్రభు మార్గాన్ని ముందుగా తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఒంటరిగా దేవునితో అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒంటరిగా మనం మన యొక్క పరిస్థితులను ప్రభు ముందు ఏకరూపెట్టాలి. అది ధ్యానంలో మొదటి అంశం. మనం గుర్తిస్తూ ఉంటున్నాం అనేక మంది భక్తులు ఒంటరిగా దేవునికి దొరికారు. దొరకటం మాత్రమే కాకుండా వారు పూర్తిగా ప్రభుకి అప్పగించుకున్నారు. ఈరోజు మనం కూడా ఆ విధంగా అడుగులు ముందుకు వెలిసినటువంటి వారం విన్నాం. నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్రభువే చెప్తాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి నీవు ప్రార్థించాలి, అప్పుడు తప్పక ఆయన నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అనే మాట మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. మరొక సందర్భం మనం కనుక చూస్తే రెండవ మాట, నీవు మౌనముగా ఉండాలి. ఊరకుండి దేవుడు నేనేను తెలుసుకునుడి అని అంటాడు దేవుడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో మౌనముగా ఉండడం కూడా ప్రార్థనే. దేవుని యొక్క వాక్య భాగములు మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో హన్న మౌనంగా మూలుగుతూ ఉన్నది. ఆ నిట్టూర్పులు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మౌన ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆ మౌన ప్రార్థనలో ఆ మౌన భాష దేవునికే ఎరుక. కనుక మౌనంగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆయన మన ప్రార్థనను నిశ్శబ్ద శ్రోతగా వింటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఖైదు చేసినప్పుడు కూడా హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్తారు. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి కూడా తీసుకెళ్ళిన తర్వాత హేరోదు ప్రభు దగ్గర నుంచి ఏదో ఒక అబుద కార్యమో ఒక సూచక్రియ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ప్రభు ఏమీ మాట్లాడు, మౌనంగా తను తాను అప్పగించుకుంటాడు. ఈరోజు మనం కూడా మౌనంగా దేవునికి అప్పగించుకోవాలి. మౌనంగా దేవుని సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేయాలి. మౌనంగా ఉండడం అంటే నిద్రపోవడం కాదు, మన ధ్యాస దేవుని మీద ఉండాలి. మౌనంగా మనం అప్పగించుకుంటున్నప్పుడు ఆయన కార్యం జరిగింపజేసేవాడుగా ఉన్నాడు. చల్లని మెల్లని స్వరము దేవునిది, ఆయన ఆ స్వరముతో మాట్లాడువాడై ఉన్నాడు. కనుక మొదటిగా చూస్తూ ఉంటున్నాం మనం ఒంటరిగా దేవునికి దొరకాలి. రెండవదిగా చూస్తున్నాం దేవుని యొక్క ధ్యానములో ఉండవలసినటువంటి రెండవ లక్షణము, మనం మౌనముగా ఆయన సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా, సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటయే అని 65వ సంకీర్తన మొదటి వచనం మనం చూస్తాం. సియోనులో మౌనముగా ఉండుట అనగా సంఘములో మౌనముగా ఉండుట, దేవుని సన్నిధానంలో మౌనముగా ధ్యానములు గడుపుట కూడా అది ఆరాధనే అవుతుందని మనం గుర్తించవలసిన వారం వింటున్నాం. రక్తస్రావ రోగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె భయముతో వచ్చింది, విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చింది, ఆమె మౌనంగా వచ్చి యేసు వస్త్ర చెంగు ముట్టింది, ఆమె స్వస్థత పరచబడింది. పాపాత్రులైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిండింది, కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిండింది. అంతేకాకుండా తన యొక్క తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడిచి తను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క అచ్చ జటామాంస చేరున్న రక్క ఎత్తుకలిగినటువంటి అత్తరు ఆయన పాదాల మీద పూసింది. మౌనంగా తను కన్నీళ్లతో ప్రభువుని ప్రేమించింది. అందుకనే ప్రభు అన్నారు, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమిస్తున్నాను, నీ విశ్వాసం రక్షించను, సమాధానం కలిగి వెళ్ళు అన్నారు.
మనం కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నించవలసిన వారమే ఉన్నాం. మౌనంగా సజీవ యాగంగా సర్వాంగ హోమం వలె మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవలసిన వారమే ఉన్నాం. దైవుని యొక్క ధ్యానములో మూడవ మాట మనం గమనించినట్లయితే బ్రదరా, విలాపవాక్యములు మూడవ అధ్యాయము 29వ వచనం, నిరీక్షణాధారము కలుగునేమోనని, నిరీక్షణాధారము ఆయనే అని గుర్తించాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాము, విశ్వాసమున్నది నిరీక్షించబడు వాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుడకు రుజువునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యభాగం మనం చూస్తాము. నిరీక్షణ అనగా రోమ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూసినట్లయితే, శీలము శ్రమ ఓర్పును ఓర్ పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి ఈ శ్రమలందు అదసేయబడుదుము అని భక్తుడు చెప్తూ నిరీక్షణ అని ఫుట్ నోట్ల కింద రాయబడి ఉంటుంది, శీలాన్ని కాపాడుకోవటం. దేవుని యొక్క ధ్యానములో మనం పవిత్రుడుగా మనం ఉండాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపమును మనం విడుదల చేయును అని చూస్తాం, మనల్ని పవిత్రుడుగా చేయును అని మాట గమనించగలుగుతాం. ఈరోజు మనం పవిత్రత కలిగి మీరు పరిశుద్ధులగుటియే దేవుని చిత్తం అని మొదటి తెసలొనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కూడా రాయబడినది కనుక, మనం నిరీక్షణాధారము ఆయనే అని గుర్తించి పరిపూర్ణమైన నమ్మిక, ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క శీలాన్ని కాపాడుకుంటూ ఆయన వైపు చూచేవారుగా మనం ఉండాలి. పెండ్లి కుమార్తె పవిత్రమైనటువంటి తన శీలాన్ని కాపాడుకొని ఆ యొక్క పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నీవు నేను మనం కూడా దేవుని ధ్యానములో ఆ శీలాన్ని కాపాడుకునేటువంటి పవిత్రమైనటువంటి జీవన నేపథ్యం కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఒకవేళ అపవిత్రుడుగా కనుక ఉన్నట్లయితే క్రీస్తు రక్తము చేత, క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించి దేవుని సన్నిధిన పశ్చాత్తాపంతో మనము ఆ యొక్క పరిశుద్ధ రక్తం చేత పునీతం అవ్వవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. నాలుగవది మనం చూడగలుగుతాం బ్రదరా, విలాపవాక్యములు 3వ అధ్యాయం 29వ వచనం మధ్యభాగం, అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను అని చూస్తాం. గమనించినట్లయితే భస్మ బుధవారాన్ని మనం యాష్ వెడ్నెస్డే అని అంటాం, అనగా బూడిద, దుమ్ము, ధూళి అని చూస్తాం. ఎందుకు ఇదివరకు ఆనాటి భక్తులు బూడిద పూసుకునేటువంటి వాళ్ళు, బూడిదలో కూర్చునేటువంటి వాళ్ళు, నెత్తి మీద బూడిద పోసుకొని ఏడ్చేటువంటి వారు అనగా బూడిద తగ్గింపుకు సాదృశ్యం. వారిని వారు దేవుని సన్నిధానం తగ్గించుకోవటానికి వస్త్రాలు చించుకొని బూడిద పోసుకొని వారు ఏడ్చి ప్రార్థించేవారు. ఈరోజు మనం కూడా బూడిద పోసుకొని ఏడ్చి ప్రార్థించాల్సిన పని లేదు, కానీ మనం తగ్గించుకోవాలి అనేటువంటి భావన మనం చూడగలుగుతాం. అనేక మంది దుమ్ము పోసుకొని ఆ ధూళిలో కూర్చొని ఏడవాలని కోరుకుంటారు, అలా కొంతమంది కూడా చేస్తూ ఉన్నారు. అది ఆనాడు చేయబడింది, కానీ ఇప్పుడు మనము ఇక్కడ గమనించినట్లయితే బూడిదలో మూతి పెట్టుకునుట అనగా మనం తగ్గించుకునుట అని అర్థం, దేవుని దగ్గర సాగిలపడుట అని అర్థం. ఉపవాసం ఉండి కుడితే నీళ్లు కూడా తాగకుండా పశువులున్నాయి, పచ్చి మంచులు కూడా ముట్టుకోకుండా నినివే రాజు మొదలుకొని రౌతు వరకు సైనికులు అందరూ కూడా కట్టికి ఉపవాసం ఉన్నారు, వారు తమ బలత్కారాలు విడిచిపెట్టారు, అందరు కూడా దేవుని సన్నిధానంలో గోని పట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో ఉన్నారు. అందుకనే ఆయన వారికి చేయుదనన్న కీడు వారికి చేయక మానెను అనేటువంటి మాట చూడగలుగుతాం. ఈరోజు మనం కూడా బూడిదలో మూతి పెట్టుకునేటువంటి అనుభవం, అనగా మనం తగ్గించుకొని పూర్తిగా ఆయన దగ్గర సాగిలపడటం అనేది మనం నేర్చుకోవాల్సిన వారమేంటూ ఉన్నాం. మరొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే, మొర్దెకాయ్ షుషను ప్రాంతం ఉన్నటువంటి యూదులందరినీ చేర్చి ఉపవాసం ఉన్నట్లుగా చూడగలుగుతాం. అంతేకాకుండా భక్తుడైనటువంటి నెహెమ్యా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా చూడగలుగుతాం. అనేక మంది భక్తులు, ఇజ్కియా రాజు కూడా వస్త్రాలు చించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా చూస్తాం. అందుకనే విలాపవాక్యాలు మనం కూడా చూడగలుగుతాం, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు అని విలాపవాక్యములు
ఆయొక్క రెండవ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అందుకక నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించడమే కాకుండా దేవుని సన్నిధానములో మనం బాగా తగ్గించుకోవాల్సిన వారం ఇన్నాం. తనను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. లూకా 18:14 రాయబడిన ప్రకారం మనము ఆ బూడిద అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ బూడిదలోకి వెళ్ళిపోతారు. చలి వచ్చినప్పుడు, వణికిపోయినప్పుడు ఆ బూడిదలోకి వెళ్ళిపోతారు. కారణం ఆ వెచ్చదనం. దేవుని కౌగిలిలోకి మనం వెళ్ళాలి. ఆయనే మన ఆశ్రయదుర్గం, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన సమస్తం. ఏంటుండగా పిల్లరా, మనము ఆ యొక్క బూడిదలో కూర్చుండేటువంటి అనుభవం. బూడిదలో రాసుకుంటూ ఆ చిల్లపెంగుతో గోక్కుంటూ ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క చెడువాసన వస్తున్నప్పుడు బూడిద పూసుకుంటూ ఉన్నాడు. బూడిద తగ్గింపుకు సాదృశ్యం. అంత మాత్రమే కాకుండా ఆ అపవిత్రతను, వ్యతిరేకతను అది తొలగింప చేస్తుంది. దేవుడు ఆ బూడిదలో కూర్చున్నటువంటి మనలను, అనగా తగ్గింపుతో దేవుని సన్నిధి సాగిలపడినటువంటి మనలను ఆయన చూచేటువంటి వాడైనాడు. మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే పిల్లరా, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడినప్పుడు, అతను వెళ్ళిపోయి మళ్ళీ అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు తిరిగి వచ్చినప్పుడు మెహిబోషెతు ఎదురుగా కనపడతాడు. దావీదు అడుగుతాడు, మెహిబోషెతు ఏంటి ఇలా ఉన్నావు రాజా, నువ్వు ఆ యొక్క దావీదుపురము దాటిన నాట నుండి మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఈయన సణాభిషేకములు చేసుకోలేదు, ఈ మట్టిలోని దొరలాడుతూ ఈ దుమ్ము దుళ్ళలోనే ఉంటూ నీ రా కొరకు ఎదురు చూస్తున్నాను, నీకోసం ప్రార్థిస్తున్నాను, చచ్చిన కుక్క లాంటివి నన్ను నువ్వు గౌరవించి ప్రేమించి నీ బల్ల దగ్గర భోజనం పెడుతున్నావు, దానికి కృతజ్ఞతగా ఏమీ చేయలేక సీబా అనేటువంటి నా దాసుడు నన్ను మోసం చేశాడు కనుక గాడిది గంతగట్టమంటే కట్టలేదు కనుక నేను ఏమి చేయలేక అయ్యా రాజా, నువ్వు వచ్చేంతవరకు ఈ బూడిదలో కూర్చున్నాను, ఏడుస్తున్నాను నీ కొరకు. దావీదు ఎంతగానో సంతోషించాడు. ఈరోజు మనం కూడా ఆ దేవుని కృపకు కటాక్షం మనం పొందాలి అని అంటే ఆ బూడిదలో కూర్చున్నటువంటి అనుభవం, అనగా ఆ తగ్గింపుతో దేవుని దగ్గర సాగిలపడేటువంటి అనుభవం మనకి చాలా ప్రాముఖ్యమని గుర్తించవలసిన వారం ఏంటూ ఉన్నాం. మరొక మాట మనం చూస్తే 30వ వచనం విలాపవాక్యములు 3:30 ఐదవ మాటగా దైవ ధ్యానములో ఉండవలసిన ఐదవ లక్షణం, అతడు తన్ను కొట్టువాడి తట్టు తన చెంపను త్రిప్పవలెను. ఇక్కడ బాగా గమనించాలి, ఆ యొక్క యథార్థతను నువ్వు కలిగి ఉండాలి. అంతమాత్రమే కాకుండా అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అనేటువంటి మాట చూడగలుగుతున్నాం. అనగా దేవునికి మనం అప్పగించుకోవటం, విధేయత మనం కలిగి ఉండాలి. ఆయన సర్వకాలం విడినాడేవాడు కాదు. శ్రమకాలమున మనము కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతాం. కృంగిన మనల్ని లేవనెత్తువాడు ఆయన, బలహీనులకు బలమిచ్చువాడు ఆయన. అయితే మనం చేయవలసినది కొట్టువాళ్ళకి మన చెంప అప్పగించటం. నువ్వు యథార్థవంతుడివి, నీతిమంతుడివి నేనలా, నువ్వు పవిత్రుడివి, యథార్థ హృదయుడివి నేనలా, నిశ్చయముగా ఆయన ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అనేటువంటి మాట మనం చూడగలుగుతాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలకున్నడలా, నీవు పవిత్రుడివి, యథార్థవంతుడివి నడలా, నిశ్చయముగా నీ శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్టుగా నీ నివాసాలను వర్ధిల్ల చేయను, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండడం తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రభు తను తాను విధేయతో యథార్థంగా నీతియుక్తంగా అప్పగించుకున్నాడు. వారు ముసుకువేసి కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు, చెంప వెంట్రుకలు పెరికి వేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, ముఖాన ఊసినప్పుడు మౌనంగా ఉన్నాడు.
అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఒకడు మిమ్మల్ని చెంప మీద కొడితే మరొక చెంప చూపండి. మీరు యథార్థంగా నీతియుక్తంగా మీరు ఉన్నట్లయితే మీ నివాసాలను నేను వర్ధిల్లా చేస్తాను. అద్భుతమైనటువంటి మాట. చిన్నపాటి కష్టం రాగానే, చిన్నపాటి అవమానము, ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే మనం వణికిపోతున్నాం. దైవ ధ్యానంలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి ఐదవ పని ఏమనగా, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. నిన్ను అప్పగించుకోవాలి. ఆ అప్పగించుకోవటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. చివరిది దైవ ధ్యానములో ఆరవ విషయాన్ని మనం గమనించినట్లయితే, అతడు నిందతో నింపబడవలెను. ఆ నిందలు అవమానాలు నువ్వు ఎదురు నీకు వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయాలి. వాక్య సెలవిస్ ఉంటుంది. మత్తయి సువార్త 5:10-11 వచనం చూస్తే, హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని మాట చూస్తాం. నిందించు వారి నిందలు నా మీద పడెను అని చూస్తాం. మరొక మాట, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలవలే మేము ఉన్నాము అంటాడు భక్తుడు. అయితే మనుషులు పెట్టిన నిందకు మీరు భయపడకూడి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడద్దు. వాటిని మౌనంగా ప్రభు భరించాడు. ఈరోజు వాటిని మనం కూడా ప్రభు కొరకు మౌనంగా భరించాలి. ఇదే ధ్యానం. తద్వారా దైవికమైన దీవెన మనం పొందుతాం. ఈ ధ్యానానికి దేవుడు తప్పకుండా గొప్ప ధన్యతని అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, యొక్క మంచి సమయంలో చెప్పబడినటువంటి దైవ ధ్యానంలో ఉన్నటువంటి ఆరు విషయాలు మరొకసారి మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మనము ఆయన సన్నిధానంలో ఏ విధంగా కొనసాగాలి అని మనకు చూసినట్లయితే, విలాపవాక్యములు 3:28 నుంచి చూస్తున్నాము. మొట్టమొదటి ఒంటరిగా మనం ఆయనకి దొరకాలి. రెండవది మౌనంగా ఆయన దగ్గర గడపాలి. మూడవది నిరీక్షణ ఆయనే అని పవిత్రతతో మనం ఆయనకి అప్పగించుకోవాలి. నాలుగవదిగా చూస్తూ ఉంటున్నాము, మనం బూడిదలో మూతి పెట్టుకోవాలి అనిగా మనం తగ్గించుకోవాలి అని చూస్తాం. ఐదవదిగా తను కొట్టువాని తట్టు అతను చెంపను త్రిప్పవలెను. నీవు ప్రభుకి అప్పగించుకోవాలి, లేదా నీతిగా యథార్థవంతంగా ఆయన దగ్గర నీవు ఉండాలి అని చూస్తున్నాం. ఆరవదిగా మనం నిందలను ఆ యొక్క శ్రమలను భరించాలి. ప్రభు కూడా అంటారు 16:33 యోహాను సువార్తను చూస్తే, లోకములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ ధ్యానం మనకి ఎంతో ధన్యతను తీసుకుని వస్తుంది. ఈ ధ్యానంలో మనం మెళకువతో ఉండాలి. దేవుని యొక్క ధ్యానంలో ఉండేటువంటి వారు నిద్రకి దూరంగా ఉండాలి. నిద్రపోవటం ధ్యానం కాదు, అది సాతాను తీసుకొచ్చేటువంటి బలహీనత. వాటిని మనము ఆ యొక్క దేవుని ధ్యానంలో ఉంటున్నప్పుడు, ఆ ధ్యాన కాలంలో మనం ఉంటున్నప్పుడు, ఆ మండల కాలంలో మనం ఉంటున్నప్పుడు వాటిని మనం జయించేటువంటి వారుగా మనం ఉండాలి. శోధనలు జయించేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఎల్ల విడల ప్రభు సాన్నిధ్యంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి నేపథ్యం, ఇటువంటి విధానం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమని, తద్వారా ప్రభుకు మనం దగ్గరగా జీవించగలుగుతామని, ప్రభు మనతో మాట్లాడతారని, మహిమ కలిగిన కార్యములు మన జీవితంలో జరిగింపజేస్తారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడుతుంటుండగా, ప్రభా ఇటువంటి దైవ ధ్యానములు నేను కొనసాగుటకు ఈ ఆరు లక్షణాలు, ఈ అనుభవాలు నాకు కూడా ప్రసాదించు ప్రభా అని నేడే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనం ఇక్కడ ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదమున కారణభూతుడైన మా దేవ, దైవ ధ్యానంలో ఉన్నటువంటి ఆరు లక్షణాలు మీరు మాకు గుర్తు చేశారు. ఆ దిశకి మా అడుగులు ముందుకు వేటకు సహాయం చేయండి. మా ప్రభా మా దేవ, నీ కృపలో కొనసాగేటకు సహాయం చేయండి. ఎంతమంది ఏ అక్కరతో ఉండి ప్రార్థన కోరుతుంటున్నారో అందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరూ మా ప్రభా దైవ ధ్యానంలో ఉన్నటువంటి ఈ ఆరు సూత్రాలను వారు గుర్తించి దైవికంగా వారు బలపరచబడటానికి సహాయం చేయి. ప్రతి కీడు దృష్టిని తప్పించి మీ అగ్రికంచి వేసి వారిని కాపాడి దీవించమని కోరుతూ
ప్రార్థిస్తున్నాం. ఎంతమంది దైవ ధ్యానాల్లో ఉంటున్నారో, పండకాలం ఆరాధనలో ఉండి మా ప్రభా పశ్చాత్తాపంతో కన్నీటితో వినమ్ర హృదయంతో శ్రద్ధాభక్తులు కలిగి నీ సన్నిధానంలో సాగిలపడుతున్నారు. అల్లరి మీరు దర్శింపజేసి మా ప్రభా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుకులకు చేతున్నారు కనుక మారు మనసు తగిన ఫలాలు వరకు ఫలించడానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఎంతమంది ఉపవాసాలు ఉండి కన్నీటి విడిచి ప్రార్థన చేస్తూ మా ప్రభా మరి సిద్ధపరచుకుంటున్నారు. మరెల్లరికీ మీరు తోడై ఉండి నీ కాపుదలని నీ కటాక్షం ఎండుగా దయచేవని పది కీడు దృష్టిని తప్పించి మీ అగ్రికంచి వేసి కాపాడమని సంఘాలను సేవలను కుటుంబాలను పరిచయను కూడా దీవించమని కోరుతూ కార్యక్రమం వీక్షిస్తున్న వీళ్ళందరినీ మీకు కృపాసలకు అప్పగించుకుంటూ మా ప్రభు యొక్క ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి నీ యొక్క ప్రియ దాసుడు ఆర్సి రామయ్య గారిని బట్టి వందనాలు. మా ప్రభు సత్యమైన హైమావతి గారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ముగ్గురికి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. మరెక్కుని కృపలో వీరిని వర్ధల చేసి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చెల్లిస్తూ మనందరినీ కృపాసలకు అప్పగించుకుంటూ అచన యేసు పరిశుద్ధమైన నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి స్తోత్రం చెల్లించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారునేసు క్రీస్తు వారి గొప్ప కృపారక్షణ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం సహాయ సహకారం అలరికి తోడయండి. దైవ ధ్యానమైనటువంటి ఆరు సూత్రాలైనటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అంశాలు మన జీవితాన్ని నెరవేర్పదయచేసి జయ జీవితం ముందుకు నడిపించు గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, 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 అద్భుత